अंदर की नमस्कार अंडी अच्छे सोम वीरराज गार चाल सीनियर नायक आये आरएसएस मूला भावजाल संघ परिवार आय राजमंड्री प्रांत भवन पोट पंत राजमंड्री चाना नलब पैन आई चूस वस्तान डेबई एमदे इकड़ कन्ना लक्ष्मी नारायण गारी वाल बैठक रावे वाली वाल असंतप्ति का आंध्र प्रदेश भारतीय जनता पार्टी को सुवर्ण अवकाश अवकाशा जगनमोहन रेड्डी गारु चाला बागा इच्चाडु विस्तृत इप्पुडु इप्पटि वरकु आ पार्टी आविर्भविंचिन तेलुगु राष्ट्रालो इंत अवकाश वाळ्ळकि एप्पुडु रालेदंडि एंदुकंटे पार्टी आविर्भविंचिन कोत्तलो जनता पार्टी प्रयोग विफलमैन तर्वात भारतीय जनता पार्टी ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా ఇందాక సత్యనారాయణ గారు చెప్పినట్టుగా మనకి విశాఖలో కార్పొరేషన్ వాళ్ళకి వచ్చిందండి భారతీయ జనతా పార్టీకి ఆ రోజుల్లో వెంకనాయుడు గారు ఇంకా ఇతరులు చాలా బలంగా ఉండేవారు వాళ్ళ ఉపన్యాసాలకి ఎంత దూరమైన పరిగెట్టిపోయేవాళ్ళు భారతీయ జనతా పార్టీ మీద ఒక రకంగా పిచ్చుండేది అన్నమాట అండి అప్పట్లో యూత్కి అలాగా టీడీపీ వచ్చిన తర్వాత యాంటీ కాంగ్రెస్ వేవ్లో టీడీపీ బీజేపీ అనేటువంటి సహజ మిత్రుల్లా కలిసిపోయారు వాళ్ళు అప్పట్లో తర్వాత కూడా చానళ్ళు కూడా వాళ్ళు చేశారు ఆ క్రమంలో కొంతమందికి బీజేపీలో ఉన్న కొంతమందికి మా పార్టీ అదగట్లేదేమో అన్న బాధ ఉంటా ఉండేది అదలా కంటిన్యూ అయ్యింది కంటిన్యూ అయ్యి ఆ సంతృప్తి రెండు మూడు గ్రూపుల కింద ఉంటా ఉండేవారు అది వాళ్ళకి వాళ్ళకి కాదన్నా కానీ అది సత్యం రెండు మూడు గ్రూపులు ఉండడం కులపరంగా కూడా పార్టీల పరంగా కులపరంగా రెండు మూడు గ్రూపులు ఉంటాయి ఇందులో ఇది మాలాడి పౌరులు మేము బాగా గమనిస్తూ ఉంటాం బయట నుంచి తెలుస్తూ ఉంటుంది కానీ వాళ్ళ అంతర్గత వ్యవహారం గురించి మనం ఇది కూడా అంతర్గత వ్యవహారమే అయినా ఎందుకంటే తప్పనిసరి పరిస్థితుల్లో మాట్లాడుకోవాల్సిన అవసరం ఉందండి ఎందుకంటే కన్నా లక్ష్మీనారాయణ గారిని వాళ్ళు కావాలని తీసుకున్నారు ఇందాక మీరు చెప్పినట్టుగా కొత్త వాళ్ళు ఇవ్వలేరా అంటే ఇవ్వడనట్టే కనిపిస్తూ ఉంది ఎందుకంటే ఇప్పుడు నిన్న మొన్న ఒక వ్యాఖ్య విన్నాను నేను ఎలాగంటే ఇప్పుడు బీజేపీ వైసీపీ నుంచి వచ్చినాయి ఆ వ్యాఖ్యలు ఎలాగంటే బీజేపీలో చేరిన తెలుగుదేశం కోవర్ట్లు ఆడిస్తున్న నాటకం అన్నారు ఈ అవినాష్ విచారణకు పిలవటం సిబిఐ కేసులు ఇలాంటివన్నీ వాళ్ళు మాట్లాడుతున్నారు టీడీపీ వాళ్ళు కూడా మాట్లాడతారు మేమే మాట్లాడతామంటే సాధారణ పౌరులు ఒక సామాన్యులు బయట నుంచి వస్తున్నప్పుడు మాకు ఏమనిపిస్తుంది అంటే బీజేపీకి ఒక అవకాశం వచ్చింది అలాగే తెలంగాణ చూడండి ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా 100 స్థానాల్లో డిపాజిట్ కోల్పోయిన తెలంగాణలో ఒకే ఒక ఎమ్మెల్యే గెలిచిన తెలంగాణలో బండి సంజయ్ గారు కార్తి వీర్యార్జునులా 1000 చేతులతోటి మొత్తం రాష్ట్రాన్ని విడిచిపెట్టేశాడు ఆయన కేసీఆర్ లాంటి గండరగండుని మనుషులు తాగి మూడు చెరువులు తాగిచ్చేస్తున్నాడు రేపో మాప అధికారంలో వచ్చింది అధికారంలో అన్నట్టు ఉన్నది ఇక్కడ వాళ్ళు వచ్చినా రాకపోయినా అధికారంలోకి వచ్చినా రాకపోయినా అధికారంలోకి వచ్చేస్తుంది అదిగో ఆమడ దూరంలో ఉందో ఆ కుర్చీ అని కనపడుతుంది వాళ్ళకి ఆంధ్రప్రదేశ్ లో అంతకన్నా మించే అవకాశం ఉంది ఇక్కడ కేసీఆర్ గారి మీద ప్రజలకు కసిలేదు ఈయన్ని ఓడించి తీరాలన్న కోపం లేదు కానీ ఆంధ్రప్రదేశ్ లో అలా కాదు కదా పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు అంటే రగిలిపోతున్నారు ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన వెంకట ఆముదం తాగినట్టు పెడతారు మాకు జగన్మోహన్ రెడ్డి గారు పేరు చెప్తే అటువంటి పరిస్థితుల్లో ఇంత అవకాశం వచ్చినప్పుడు వాళ్ళు ఇక్కడ వాళ్ళకే పవర్ స్టార్ పవర్ కళ్యాణ్ అంటే నాటు బాంబు లాంటి పవన్ కళ్యాణ్ గారిని కూడా వాళ్ళు జతలో పెట్టుకుని అంటే చుట్టబెట్టేసాడు ఆంధ్రప్రదేశ్ని ఎందుకు వాళ్ళు అలాగైపోయారు ఎందుకని అలా చేస్తారు ఒక నిమిషం కంప్లీట్ చేయనివ్వండి ఆయన మాట్లాడతారు నేను మొత్తం చెప్పినట్టు పూర్తి అవ్వలేదు ఇంకా ఇలాంటి పరిస్థితుల్లో ఇక్కడ ఒక ఆయన ఈ మధ్యకాలంలో పాత 60 సినిమా చూపిస్తున్నాడు జీవీ నరసింహారావు గారు ఆయన ఇదే మాట కన్న లక్ష్మీనారాయణ గారు చెప్పారు కాపుల చేత సన్మానం చేయించుకుంటారు కాపునాడు కాపుల మీటింగ్కి వెళ్తాడైనా తర్వాత వాళ్ళకి పేరు పెట్టాలంటాడు అలాగే మా కేంద్ర ప్రభుత్వం నుంచి ఎన్టీ రామారావు గారు బొమ్మ వేయాలి నాని మీద అంటారు ఇవన్నీ తప్పు కాదండి చేయొచ్చు ఖచ్చితంగా చేయాలా అయితే ఇటీవల కాలంలో ఎందుకు అంటే కన్న లక్ష్మీనారాయణ గారు చెప్పిన భాషలో ఆయన వెర్షన్లో చెప్పాలంటే కందకలేని తర్వాత కత్తిపేట కిందకన్న వ్యవహారం ఒకటి కనిపిస్తూ ఉంది ఇక్కడ ఏదో జరుగుతుంది ఏం జరుగుతుంది చెప్పాలి నెక్స్ట్ సోమవీర్రాజు గారు ఆయనకు వచ్చిన అధ్యక్షుడిగా కన్న లక్ష్మీనారాయణ గారిని తప్పించి ఆయన చెప్పిన తర్వాత ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన మీద ఆయన నిలబడి పోరాడుంటే అలాగే పవన్ కళ్యాణ్ వాళ్ళ జతలో ఉండే వాళ్ళిద్దరు కలిసి పోరాటాలు చేసి ఉంటే వాళ్ళకి సహకరించు పవన్ కళ్యాణ్ గారు ఇసుకమే చేసాడు మద్యమే చేసాడు రోడ్లు మీద చేసాడు రైతులకి కౌలు రైతుల మీద చేసాడు అప్పుడు వీళ్ళు ఎక్కడ కనిపించలేదు వాళ్ళ పక్కన కలిసి చేసి ఉంటే వీళ్ళకి డెఫినెట్గా ప్రత్యామ్నాయం ఆంధ్రప్రదేశ్ వాళ్ళకు సువర్ణ అవకాశం వచ్చింది వాళ్ళ టాస్క్ ఏదైతే ఉందో టీడీపీని చంపాలి బీజేపీ ఆ ప్లేస్లో రావాలి అది ఒక టాస్క్ వైసీపీకి ఇచ్చిన టాస్క్ వైసీపీ ఏం చేసింది టీడీపీని బతికిచ్చింది
బీజేపీని చంపింది, వాళ్ళు సూసైడ్ చేసుకుంటున్నారు ఇప్పుడు. అర్థమైందండి? అలా ఇక్కడ వాళ్ళ టాస్క్ కంప్లీట్ క్లోజ్ అయిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో అక్కడ బీజేపీ నుంచి సత్యకుమార్ గారిని తిరుపతి ఉప ఎన్నికలప్పుడు ఇక్కడ లక్షలాది దొంగ ఓట్లు ఇక్కడ చేశారు, ఇది గమనించండి. ఒక వ్యాసం రాస్తే ఆయన మీద షోకాజ్ నోటీస్ ఇచ్చారు. అమరావతి విషయం, అమరావతి విషయం ఇవాళ ఏం చెప్పారు? కేంద్ర ప్రభుత్వం కానీ కేంద్ర బీజేపీ కేంద్ర నాయకత్వం కానీ అమరావతి విషయంలో ఏ డెసిషన్ తీసుకున్నారో, ఏ నిర్ణయం కట్టుబడి ఉన్నారో అది 2.5 ఏళ్ల క్రితమే కన్నా లక్ష్మణ్ గారు చెప్పాడు. తర్వాత ఒక గోపాలకృష్ణ గారు అని ఎవరో ఒక ఆయన ఉన్నాడు, ఆయన తర్వాత దినకరణ ఆయన ఇలాంటి వాళ్ళందరినీ పార్టీ నుంచి అమరావతికి అనుకూలంగా మాట్లాడారని చెప్పేసి పక్క తప్పించారు వాళ్ళు. ఇవన్నీ ఏ సంకేతం ఇస్తాయి? అప్పుడు వాళ్ళ అంతర్గతమే కరెక్టే, అంటే వీళ్ళు వైసీపీకి దగ్గరగా ఉన్నారో అనేటువంటి సంకేతం వెళ్తుంది కదా. వైసీపీకి దగ్గరగా వెళ్తున్నారు అనేటువంటి సంకేతం వెళ్తే బీజేపీకి నష్టం కదా. వాళ్ళు ఇండివిజువల్గా ఎదగాలనుకున్నప్పుడు, ఒక అరాచకం నడుతున్నప్పుడు, రాజ్యాంగము చట్టము ఉల్లంఘన జరుగుతున్నప్పుడు, అటువంటి చర్యలకు పాల్పడుతున్న ఒక ప్రభుత్వము, ఆ ప్రభుత్వాన్ని నిర్వహిస్తున్న పార్టీకి వీళ్ళు అంటగాగుతున్నప్పుడు ప్రజల్లో ఏ రకమైన సంకేతం వెళ్తుంది? అడుగుతాం పాక సత్యనారాయణ గారు, మీరు అందరూ